హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఓటుకోరి. రెండో వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగ్ టఫ్ అయింది. ఆదిత్య ఓం, నాగమణికంఠ, నిఖిల్, పృథ్వీ, కిరాక్, సీత, నయనిక, విష్ణుప్రియ ఈ 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. అయితే విష్ణుప్రియ టాప్ గేర్లో దూసుకుపోతుంది. గత నామినేషన్స్లో సోనియా వాగిన వాగుడికి విష్ణుప్రియ ఓటింగ్ బాస్ బద్దలైంది. బిగ్ బాస్ ఓటింగ్ తొలివారం బేబక్ని ఇంటికి పంపించేశారు. ఇక రెండో వారం నామినేషన్స్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది అని చెప్పచ్చు. ఇక మంగళవారం రాత్రి నుంచి కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా సోనియా దిగజారుడు వ్యాఖ్యలతో విష్ణుప్రియను టాప్లో నిలబెట్టింది. ఏ ఆన్లైన్ పోల్ చూసినా కూడా విష్ణుప్రియ టాప్ ఓటింగ్తో దూసుకుపోతోంది. ఇక గత వారం మణికంఠ హవాలోనూ విష్ణుప్రియ గట్టి పోటీ ఇచ్చింది. అయితే రెండో వారంలో కూడా అదే ఊపిని కొనసాగిస్తూ టాప్ ఓటింగ్ని సాధిస్తోంది. అయితే ఆమెకు గట్టిగానే పోటీ ఇస్తున్నాడు నిఖిల్. సోనియా మాయలో పడి ఆటని గాలికి వదిలేసిన నిఖిల్ అనూహ్యంగా టాప్ రేస్లో ఉన్నాడు. మొత్తంగా వివిధ ఆన్లైన్ పోల్స్ చూస్తుంటే తొలి రోజు ఓటింగ్లో ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేట్ కావచ్చో ఇప్పుడు చూద్దాం. విష్ణుప్రియ 26% ఓటింగ్తో టాప్లో ఉంది. నిఖిల్ 24%లో రెండో స్థానంలో ఉన్నారు. అయితే గత వారం టాప్లో నిలిచిన మణికంఠ అనూహ్యంగా 15% ఓట్లతో మూడో స్థానంలో ఉండడం విశేషం. ఇక తొలి వారంలో అయితే సింపతి డ్రామా ఆడి ట్రోల్ చేశారు. అయితే రెండో వారంలో మణికంఠ నామినేషన్స్లో ఉండగా అతను శేఖర్ భాష, నయనిక, పృథ్వీ, ఆదిత్యోమం వీళ్ళందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించడం విశేషం. మణికంఠ 15% ఓట్లతో మూడో స్థానంలో ఉంటే నయనిక 10% ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక శేఖర్ భాష 9% ఓట్లతో ఐదో స్థానంలో ఉంటే ఆరో స్థానంలో ఆదిత్యోమం ఉన్నాడు. 8% ఓట్లతో శేఖర్ భాషకి గట్టి పోటీ ఇస్తున్నారు. వీళ్ళిద్దరికీ కేవలం 1% ఓటింగ్ మాత్రమే వ్యత్యాసం ఉంది. ఇక చివర రెండు స్థానాలకి నెక్ ఫైట్ జరుగుతుంది. నువ్వు వెళ్తావా లేదంటే నన్ను వెళ్ళమంటావా అన్నట్టుగా 6% ఓట్లతో సీత, పృథ్వీ పోటీ పడుతున్నారు. అయితే పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే రెండో వారంలో పృథ్వీ కంటే కూడా చాలా బెటర్ సీత. తన వాయిస్ని గట్టిగా రైజ్ చేసింది. గేమ్లో పాటు కంటెంట్ ఇవ్వడంలో కూడా బాగా ఇన్వాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు. పృథ్వీ వర్సెస్ సీత అంటే ఎక్కువ ఓట్లు సీతకే పడే ఛాన్స్ ఉంది. కానీ ఆమె లిస్ట్లో నిలవడానికి కారణం ఆమె పిఆర్ టీం సరిగా పనిచేయలేకపోవడమే. ఏంటి, పిఆర్ టీం ఉంటే గెలుస్తారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్కి పిఆర్ టీం ఉండడం కాబట్టే ఖచ్చితంగా ఓటింగ్ని మార్చలేం, కానీ ప్రభావితమైతే చేస్తారు పిఆర్ టీం. కాబట్టి నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్లో సీత పిఆర్ టీం ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదు. ఇంతకు ముందు సీజన్లో దేవి నాగవల్లి కూడా సేమ్ సీతలాగే వాయిస్ గట్టిగా రైజ్ చేసింది. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడింది. అయితే ఆమెను అనూహ్యంగా మూడో వారంలో ఎలిమినేట్ చేశారంటే ఆమెకు సరైన పిఆర్ టీం లేకపోవడం ఒక కారణమైతే, బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది కేవలం ఓటింగ్ని బట్టే కాదు, బిగ్ బాస్కి తన మన అనే భేదం ఉందనే ఉంటుంది. అయితే మనం మంచిగా ఆడుతున్నాము అనుకుంటే సరిపోదు. మనం మన అనుకున్న వాళ్ళని బిగ్ బాస్ తన అనుకోవాలి, లేదంటే వాళ్ళని బయటకు పంపేస్తూ ఉంటాడు. అంటే కేవలం ఓట్లు వస్తేనే కాదు, వాళ్ళ ముందే ఏదైనా కంటెంట్ ప్లాన్ చేస్తే వాళ్ళని ఎలిమినేట్ చేయరుగాక చేయరు. అయితే రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? పృథ్వీ, సీత, నాగమణికంఠ, నయనిక, ఆదిత్యవం, శేఖర్ భాష, నిఖిల్, విష్ణుప్రియ. ఇప్పుడు పృథ్వీ కూడా నాగపంచమి సీరియల్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి మరీ అతన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. అండ్ యష్మి గౌడ్ అని కూడా చీఫ్ని చేసి ఆమెకి వరాల జల్లు కురిపిస్తున్నారు బిగ్ బాస్. ఆమెను కూడా తన అని అనుకున్నారు కాబట్టి బిగ్ బాస్ ఇలా చేస్తున్నారు. ఆమెను కూడా కృష్ణ ముకుంద సీరియల్ అయిపోయిన తర్వాత హోల్డ్ చేసి మరీ బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. అప్పుడు దేవి నాగవల్లి, ఇప్పుడు సీత అన్ఫేర్ ఎలిమినేషన్ మళ్ళీ మొదలైంది. ఇక వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ జరిగాయో, ఎలాంటి కంటెంట్ ప్లాన్ చేశారో, ఎన్నాళ్ళు అగ్రిమెంట్ ఉంటుందో తెలియదు కాబట్టి ఇవన్నీ ముందే ఫిక్స్ అవుతాయి. కనుక కిర్రాక్ సీతను బయటకు పంపేయచ్చు. అదే జరిగిందో రెండో వారంలో కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగినట్టే అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.